ఓటీఎస్ పేరుతో ప్రభుత్వం పేదల నుంచి వసూళ్లకు పాల్పడడానికి నిరసనగా టీడీపీ నాయకులు పెందుర్తి నాలుగు రోడ్ల కూడల నుంచి పెందుర్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ చేసి వినతి పత్రం అందజేశారు. పేదల ఇళ్లపై ఓటీఎస్ విధించడం ఘోరం. ఓటీఎస్ కడితేనే పథకాలు అమలు చేస్తామని వైసీపీ నాయకులు అధికారులు పేదలను ఒత్తిడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఓటీఎస్ కట్టకపోతే పథకాలు నిలిపివేస్తామని వాలంటీర్లు బెదిరించడం దారుణమని టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎంపీడీఓ గారు చేసిన కార్యక్రమానికి నిరసనగా ఇప్పటికైనా ఆమె కళ్ళు తెరిచి తప్పు అయిపోయిందని చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. మరి ఏదైతే ప్రభుత్వం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన సబ్సిడీ, ఈ గృహాల మీద కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ, మరి ఆ రోజు సొంత స్థలంలో ఆ రోజు ప్రభుత్వంగానే ఈరోజు మరి పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం నుంచి మరి ప్రజాప్రతినిధులు అలాగే మాజీ ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు పెందుర్తి నుంచి ర్యాలీగా ఈరోజు ఎంపీడీఓ కార్యక్రమం కార్యాలయం వరకు కూడా వచ్చి ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని అంటే ఈరోజు ప్రభుత్వ అధికారులు ఈరోజు ఎవరైతే ఎంపీడీఓ గారు ఉన్నారో మరి ఆమె తక్షణం ఈరోజు మమ్మల్ని అందరినీ చూసి ఈరోజు తలుపులు వేసి మరి కార్యాలయ సిబ్బందితో ఈరోజు చాలా దౌర్జన్యం చేశారు. దాన్ని ఈరోజు మేమందరం కూడా మరి ఈ యొక్క స్పందన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సోమవారం మరి స్పందన కార్యక్రమంలో ఈరోజు ఏదైతే ఓటీఎస్ మరి గ్రామాల్లో బలవంత ఈ వసూలు కార్యక్రమం ఉందో ప్రతి గ్రామంలో ప్రతి లబ్ధిదారుడి దగ్గర గత 40 సంవత్సరాల నుంచి కూడా ఉచితంగా ఇల్లులు కట్టే కార్యక్రమం మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమాన్ని కాదని మరి ప్రజల దగ్గర బలవంత వసూలు కార్యక్రమంగా గ్రామాల్లో 10,000 రూపాయలు, మున్సిపాలిటీలో 15,000, కార్పొరేషన్లో 20,000, ఇంకా మరి ఏమైనా చేతులు మారితే మరి 20,000, 30,000, 40,000 కూడా వసూలు చేసే కార్యక్రమాన్ని పెట్టారు. దీన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ వెంటనే తక్షణం ఈ ఓటీఎస్ కార్యక్రమాన్ని రద్దు చేయాలని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఏదైతే నెల రోజుల్లోనే మరి చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ కార్యక్రమాన్ని గతంలో ఏదైతే గత పాలకులు ఏ విధంగా చేశారో దాన్ని భిన్నంగా మరి ఆ ఉచిత కార్యక్రమాన్ని ఉచితంగా ఉంచాలి, ఆ పేదవాళ్ళందరికీ కూడా అనే కార్యక్రమం మీద ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. విశాఖపట్నం జిల్లాలో నిన్నటి వరకు కూడా ఈ బలవంత వసూళ్లు గ్రామాల్లో వైసీపీ నాయకులు కానీ సచివాలయ ఉద్యోగస్తులు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలపై ఈరోజు ఆర్థిక దాడి చేయడం జరుగుతుంది. ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి మండలంలో ఈ ఓటీఎస్ ఏదైతే వన్ టైం సెటిల్మెంట్ కార్యక్రమం ఉందో దాన్ని జగనన్న ఉచిత కార్యక్రమాన్ని మరి ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మరి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యనారాయణ గారు ఆదేశాలతో ఈ ఓటీఎస్ రద్దు బలవంత వసూలు అనే నినాదంతో మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు టిట్కో ఇళ్ళకి టీడీలు తీస్తుంటే ఎవరో ఎటువంటి డబ్బులు కట్టొద్దని, డీడీలు తీయొద్దని ఫ్రీగా చేస్తామని చెప్పడం జరిగింది. దానికి భిన్నంగా ఈరోజు మరి ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు. ఎన్నో సంవత్సరాల నుంచి గృహ నిర్మాణాలు చేసుకున్న వాళ్ళు ఈరోజు ఓటీఎస్ పేరుతో బలవంత వసూళ్ళు, అది కాకుండా అనేక సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని, పెన్షన్లు రద్దు చేస్తామని, ఇంకా హౌసింగ్ తల ఏ అబద్ధాల మాటలతో భయపించి బెదిరించి ఓటీఎస్ వసూలు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే మరి ఇంతమంది ముఖ్యమంత్రులు చేయలేనిది ఈయనకే ఆ ఘనకీర్తి దక్కుతుందని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఇప్పటికి కూడా ఇక్కడ చూశారు మీరు అందరూ కూడా, పత్రికా విలేకరులు అందరూ చూశారు. ఎందుకంటే ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే మండల పరిషత్కి కనీసం అక్కడ తలుపులు వేసి ఉండడం చాలా దుర్మార్గం. మరి మేము కూడా చూసి కూడా తలుపులు వేయడం, మేము కూడా ప్రజాప్రతినిధులుగా ఇక్కడ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు అందరూ ఉన్నారు. మరి ఎప్పుడు ఇలాంటి పరిపాలన లేదు, మరి ప్రజలందరూ ఇదంతా గమనిస్తూ ఉన్నారు. మరి తలుపులు వేసుకుంటూ నినాదాలు చేసిన సరే బయటికి రాకపోవడం చాలా దుర్మార్గం. ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే మా పార్టీ తరఫున ఈ ఓటీఎస్ని వెంటనే రద్దు చేయమని తెలియజేసుకుంటూ, మరి అలాగే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 2024లో తెలుగుదేశం పార్టీ వస్తుంది, మీరందరూ ఎవరు ఇప్పుడు డబ్బులు కట్టొద్దు, వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి మీకు